సికింద్రాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు వృద్ధులకు ఫిబ్రవరి 2వ వారంలో పరికరాలు అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్తో కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై అవగాహన కల్పించారు. పేదలకు సొంతింటి కల సాకారమే ప్రధాని లక్ష్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో, వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు వీల్ చైర్స్ గానీ, ట్రై సైకిల్స్ గానీ, ఇయరింగ్ ఎయిడ్స్ గానీ, చేతికర్రలు గానీ, చంకకర్రలు గానీ, అందులోకి సంబంధించినటువంటి వస్తువులు గానీ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిర్ణయించింది. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆ రకంగా ఎంత మంది ఉన్నప్పటికీ కూడా కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఫిబ్రవరి మొదటి వారంలో శిబిరాలు నిర్వహించి సైజులు తీసుకుని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అధికారం చుట్టింది. ఈ బస్తీలో మరి అదే రకంగా మున్సిపల్ క్వార్టర్స్ దోమలగూడలో కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస్ కింద వాళ్ళు మేము దరఖాస్తు మళ్లీ పెట్టుకుంటాం కావాలని చెప్పినప్పుడు ఇవాళ ఈ బస్తీలో ఏకగ్రీవంగా అందరూ ముందుకొచ్చారు. వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇంట్రెస్ట్ కూడా సబ్సిడీ ఇచ్చి వారికి సొంత ఇల్లు సాకారం చేయడానికి ముందుకు ఈ రోజు రావడం జరిగింది.